భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురం స్థానిక ప్రశాంత్ నగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆ మహనీయుడు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోపీకృష్ణ, మారుతిరెడ్డి, పెప్సీ ఇర్షాద్, మాజీ ఫ్లోర్ లీడర్ శివ తదితరులు పాల్గొన్నారు. మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇదే రోజు 1949లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీతో భారత రాజ్యాంగం ఆమోదింపబడ్డది. డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. అందరికీ ఈక్వాలిటీ, ఫ్రీడమ్, లిబర్టీ, స్వేచ్ఛ, రిపబ్లిక్గా, డెమోక్రాటిక్ సావరన్ రిపబ్లిక్గా మన భారతదేశం ఉండాలి. మన రాజ్యాంగంలో హక్కులతో పాటు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవ్వడం జరిగింది దేశానికి. నిర్దేశక ఆదేశక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే విద్య కోసం, వైద్యం కోసం అన్ని రాష్ట్రాలు కృషి చేయాలి. భారత రాజ్యాంగంలో అది పొందుపరిచింది. అదే రాజ్యాంగాన్ని ఏదైతే స్ఫూర్తి ఉందో, రాజ్యాంగ స్ఫూర్తిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల బడుగు జీవుల విద్య కోసం, వైద్యం కోసం ఆయన పాటుపడుతున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవుల నుంచి 50% రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వడంతో పాటు వాళ్ళని అన్ని రంగాల్లో విద్య, తర్వాత ఆర్థికంగా వాళ్లకు సాధికారికత ఎంపవర్ చేయాలి అనే ఉద్దేశంతో మా నాయకుడు బాబాసాహెబ్ గారి స్ఫూర్తిని తీసుకుని ముందుకెళ్తున్నందుకు మనం కూడా వారిని అనుసరిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ సవినయంగా నమస్కరిస్తాం.